అత్యాధునిక ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించడమే సీఎం జగన్ చేయమని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్, సాంకేతిక విద్యా డైరెక్టర్ పోల భాస్కర్లు అన్నారు. శుక్రవారం రాయచోటిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోల భాస్కర్లు సందర్శించారు. కళాశాలలోని తరగతి గదులను, అక్కడ అందుతున్న వసతులను, విద్యా బోధనలను పరిశీలించారు. అధ్యాపకులు, సిబ్బంది కాలీలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్, సాంకేతిక విద్యా డైరెక్టర్ పోల భాస్కర్లు మీడియాతో మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలోనే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఐటీఐ కోర్సులను కూడా ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించి వారికి కోర్సులు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భవిష్యత్తుకు అనువుగా ఉన్న కోర్సులను ప్రవేశపెడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పూర్తి పాఠశాల భవన విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. రాయచోటి పాలిటెక్నిక్ కళాశాలను ఆధునిక సాంకేతిక వసతులు, మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు. రాయచోటిలోని పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలను మోడల్ గా తీర్చిదిద్దామన్నారు. విద్యార్థులలో ఆచరణాత్మక విద్యను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నూతన విద్యా విధానంతో పలు సంస్కరణలు జగన్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మనకు వచ్చినటువంటి దాంట్లో పాలిటెక్నిక్ ఒకటి సీఎం గారు రాష్ట్ర గారు పంపిస్తే ఐటీఐ లాంటిది లేదు అన్నప్పుడు సార్ కాన్సెప్ట్ చెప్పారు. సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ క్యాంపస్ లోనే స్కిల్ దానికోసం అని చెప్పి ఒక స్కిల్ కి సంబంధించిన కోర్సెస్ ప్లస్ ఐటీఐ సంబంధించిన కోర్సెస్, పాలిటెక్నిక్ సంబంధించిన కోర్సెస్ ఒకటే క్యాంపస్ ఒకటే కాన్సెప్ట్ లో. కొత్త కోర్సులు అడగాలంటే కొంచెం అక్రిడిటేషన్ ఉండాలంటారు కదా, జనరల్ ట్రాన్స్ఫర్ సైన్ వెంటనే ఏబిపిఎస్ నుంచి పోస్టింగ్ తీస్తాను కదా, సో మీకు 100% నిండుతుంది. సో కొత్త కోర్సులు ప్రపోజల్ తయారు చేసి పెట్టుకుంటే కమిషనర్ పోల భాస్కర్ సార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే తను రాష్ట్రం అంతా కూడా శ్రీకాకుళం నుంచి ప్రతి కాలేజీని కూడా పర్సనల్గా విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ని పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలన్నటువంటి రూపంలో తన ఆలోచన పరం చాలా నచ్చింది. ఈ ప్రాంతవాసినటువంటి పోల భాస్కర్ సార్ని నేను కూడా రిక్వెస్ట్ చేశాను సార్, మాకున్నటువంటి పాలిటెక్నిక్ అడిషనల్ కోర్సెస్ కానీ తర్వాత మహిళా డిగ్రీ కాలేజ్ నెసెసిటీ గురించి ఇవన్నీ చెప్పినప్పుడు దానికి స్టాఫ్ వెంటనే ఇవ్వడం కానీ ఈరోజు పర్సనల్గా పరిశీలన చేసిన తర్వాత ఈ పాలిటెక్నిక్ క్యాంపస్ ఎలా ఉంది, దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దానంటుంది నేను పర్సనల్గా విజిట్ చేసిన తర్వాత చెప్తాను. ఇప్పుడే సార్ చెప్పారు అడిషనల్ కోర్సెస్ ఇక్కడ ఫీజిబిలిటీ ఉందని చాలా సంతోషం. అదే రకంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఒకటే చోట, అంటే నేను ఐటీఐ కూడా ఇక్కడ లేదు సార్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు భవిష్యత్తులో సీఎం గారు చెప్పారు ఒక పాలిటెక్నిక్ కాలేజ్లోనే ఐటీఐకి సంబంధించిన కోర్సెస్ కానీ స్కిల్ డెవలప్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లాగా పెట్టచ్చు అనేటువంటిది. ఇక్కడ 12 ఏకర్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ఉంది కాబట్టి ఇది మోడల్గా తీసుకుంటామని చెప్పి సార్ చెప్పడం మా ప్రాంతవాసులకు నిజంగా చాలా సంతోషం. దాంతోపాటు మహిళా డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ స్టాండర్డ్స్గా ఉన్నటువంటి ప్లేస్ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని కామన్ గ్రౌండ్గా మార్చి ప్లేస్ని అంతా కూడా అడిషనల్గా తీసుకొని అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గతం 2 ఇయర్స్తో పోలిస్తే ఈ సంవత్సరం స్ట్రెంత్ బాగా పెరిగింది, అది కూడా సార్కి అప్డేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ సంబంధించి స్టాండర్డ్స్ పెంచడం కోసం ఆన్లైన్ యాప్స్ ఎవ్రీ అవర్ అప్డేటింగ్ వాట్ ద స్టాండర్డ్స్, ఎవ్రీ లెక్చరర్ హ్యాస్ టు లైక్ ఏ పీరియడ్ ఏ టైం నుంచి ఏ టైం తీసుకున్నాడు, స్టూడెంట్స్ ప్రెజెంట్ ఎంతమంది అయినారు, ఏ టాపిక్ ఆ రోజు డిస్కషన్ అయింది, ఇలాంటివన్నీ అప్లోడ్ చేసే విధంగా చాలా చక్కగా కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఒక మోడల్గా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక సిస్టమేటిక్ ఉండాలన్నటువంటిది
సార్ చేస్తున్నటువంటి కృషికి నిజంగా అభినందనీయులు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ని కూడా ఇప్పుడున్నటువంటి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అక్కడ కొంచెం చేయాల్సినటువంటి ఉంది. కొద్దిగా అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నాడు నేడు దాంట్లో కవర్ చేసి ఆ డిగ్రీ కాలేజ్ని కూడా ఒక మోడల్ డిగ్రీ కాలేజీగా చేయాలన్నటువంటిది సార్ చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరుగుతుంది. ఆ చోట్ల స్థానికంగా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల మరి పాలిటెక్నిక్ కాలేజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి పనిచేస్తూ ఉన్నది. దీన్ని కాస్త ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనిపిస్తుంది చూసిన తర్వాత. అట్లాగే ఇప్పటికే డిగ్రీ కాలేజ్ ఉంది, ప్రత్యేకంగా ఉమెన్ గురించి కూడా డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి ఆయన మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పర్స్యూ చేసి దానికి సంబంధించి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి మరి పోస్ట్ కూడా శాంక్షన్ అయినాయి. ఈ అకాడమిక్ నుంచి కాలేజ్ కూడా స్టార్ట్ చేశాము, జూనియర్ కాలేజ్ ప్రిన్సిస్లో ఉంది. అదే ప్రిన్సిస్లో శాశ్వత ప్రాతిపదిక మీద బిల్డింగులు కట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చే విషయంగా చూసినప్పుడు డిగ్రీ కాలేజీలో చదివే పిల్లలకైనా పాలిటెక్నిక్ కాలేజ్ చదివే పిల్లలకైనా ఐటీలో చదివే పిల్లలకైనా మరి ఏ రకంగా వాళ్ళని మనం తయారు చేస్తే జాబ్ మార్కెట్కి యాక్సెస్ పెరుగుతుందన్న కోణంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ క్రమంలో సాంకేతిక శాఖ పరంగా ఒక కొత్త కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఒక నియోజకవర్గాన్ని అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ఫినిషింగ్ కాన్సెప్ట్ స్కూల్ ఆస్పెక్ట్లో ఒక ప్రణాళిక తయారు చేయమన్నారు. ఆ పని మీద ఉన్నాము. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే పాలిటెక్నిక్ కాలేజీ కానీ లేదా ఐటీఐ కానీ ఉన్నాయి. ఈ రెండు కలిసి ఉండొచ్చు లేదా ఒకటి కానీ ఉండొచ్చు. ఆ రకంగా 102 నియోజకవర్గాల్లో మనకు ఐటీఐలు పాలిటెక్నిక్లు ఉన్నాయి. ఇంకా ఒక 73 కాన్స్టిట్యూన్సీలు కొత్తగా పెట్టాలి. సో ముఖ్యమంత్రి గారు కాన్సెప్ట్ ఏంటంటే ఒకే ఇన్స్టిట్యూట్లో డిప్లొమా అంటే పాలిటెక్నిక్ సంబంధించిన కోర్సులు కానీ ఐటీఐలకు సంబంధించిన కోర్సులు కానీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కోర్సులు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. ఆ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ యొక్క అవసరాలను తీర్చే విధంగా అక్కడ మనం మ్యాన్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలి. అట్లాగే ఆ కాన్స్టిట్యూన్సీ పరంగా ఈ ఫినిషింగ్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫస్ట్ ఫేజ్లో ముందు లోకల్గా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశాలు ఉన్నా మనం ఎటో ఎటో ఆలోచన చేస్తున్నాం. ఈ రోజున ఎలక్ట్రీషియన్ గురించి కానీ ప్లంబర్ గురించి కానీ మ్యాసన్స్ గురించి కానీ మనం ఒకసారి చూసిన పక్షంలో ఎంతో అవసరం ఉంది, దొరకట్లేదు. హౌసింగ్ ప్రోగ్రాం లక్షలాది ఇండ్లు కడతా ఉన్నాం, దానికి మ్యాసన్ దొరికే ఇబ్బంది పడుతున్నాం. మనమేమో పెద్ద పెద్ద కోర్సుల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ యాంగిల్లో ముఖ్యమంత్రి గారు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచే విధంగా కాన్స్టిట్యూన్సీ పరంగా ఈ రకంగా పెట్టాలని, పార్లమెంట్కి ఒక స్కిల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, అంటే కాన్స్టిట్యూన్సీ లెవెల్ నుంచి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో స్కిల్లింగ్ కాలేజీ ఏర్పాటు చేసి ఇంకా హై ఎండ్ కోర్సులను అక్కడ ఏర్పాటు చేయడం. అట్లాగే మరి ఈ స్కిల్ కాలేజీలకు కానీ లేదా